ఎన్నికల ముందు ఓట్ల కోసం అమలు చేస్తున్న జనాకర్షణ పథకాలను ప్రజలు ఏమాత్రం నమ్మే పరిస్థితి లేదని అనంతపురం పార్లమెంటు వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య ఎద్దేవా చేశారు. బాబు పాలనతో విసిగిన ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపిస్తున్నారన్నారు. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రజలకు ఎంతగానో ఆకట్టుకున్నాయంటున్నారు రంగయ్య. ఏ ప్రభుత్వ పథకము అంత ఆకర్షించిందో వాళ్ళని రమ్మను. ఈ పసుపు కుంకుమ తీసుకోమని మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. పసుపు కుంకుమలో ఏమిటికి ఉపయోగపడింది అది? యాక్చువల్గా నేను పథకాలని ముఖ్యంగా డ్వాక్రా సంఘాల్లో రుణాలని నిర్వహించిన వాడిని నేను. పీడీ రంగయ్య నేను, నా ఇంటి పేరే పీడీ అయింది. మీరు ఉచిత పావలా వడ్డీ లేదా వడ్డీ లేని రుణాలు విఆర్ఎల్ అంటారు, వడ్డీ లేని రుణాలు అవి ఇచ్చింటే మీరు ఇచ్చిన ఈ 100,000 రూపాయల కంటే 5 సంవత్సరాల్లో ముష్టి అప్పుడింత ఇచ్చి 5 సంవత్సరాల్లో మీరు 100,000 రూపాయలు ఇచ్చారు. అదే వడ్డీ లేకుండా రుణం ఏంటి, 3 లక్షలు వచ్చింది. కనీసం 5 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళకి కూడా 1.5 లక్ష ఇచ్చింది. ఈ లెక్క రకంగా చూస్తే ఆడపడుచులకు ఆయన చంద్రన్న కట్నం కాదు, ఆడపడుచులకి ఆయన నష్టం చేసినాడు, దారుణమైన నష్టం చేసినాడు, దారుణమైన మోసం చేసినాడు. ఓ సగటు ఆంధ్రప్రదేశ్లో ఉండే పౌరుడు ఏమనుకుంటున్నాడు అనేది ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉపయోగపడలేదు. తర్వాత ఏది కూడా అమరావతిలో ఇటుక దగ్గర నుంచి పోలవరం కూడా ఇలాంటిది వీళ్ళు చాలా ధైర్యవంతులు. అసలు ఇంత కరువు ప్రాంతంలో నుంచి వలసపోతూ ఉంటే వీళ్ళని తీసుకెళ్లి పోలవరం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.